అయితే ఏంటి నాగారు, అయితే ఏంటి ప్రధానమంత్రి అయితే ఏంటి సీఎం అయితే ఏంటి? గతంలో మీరు మాట్లాడిన మాటలేంటి? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలేంటి? పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం కదా, మీరు రెస్పెక్ట్ ఇవ్వరా? ఏ మీరు రెస్పెక్ట్ ఇవ్వడం మీ ఇంట్లేదండి. భారత రాజ్యాంగం ప్రకారంగా రికగ్నైజ్డ్ కాదు, అసలు డిప్యూటీ చైర్మన్ పదవే లేదు. జనసేన పార్టీ నేను మొదటి చెప్తా, ఇప్పుడు చెప్తాను పార్టీ పదేళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి తాడు మంగళంలో అనేక మంది ప్రజల అభిమానులు తీసుకొచ్చారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ పెట్టుకుని కేసులు పెట్టుకుని డబ్బులు దోచేసి ఎన్నింటి మాట్లాడుతున్నారు. గాడి దొంగలు ఆయన మీకున్నాయి 150 కేసులు అవడానికి పెట్టారు. మీరు అఫిడవిట్ పెట్టారు, ఇన్ని పేర్లు అఫిడవిట్ పెట్టారు, అన్ని కేసులు పెట్టుకుని జనగణమనం పాడడం కూడా దానికి చేతగాని దద్దమ్మ, చేతగాని దద్దమ్మ, జనగణమనం పాడడం చేతగాని దద్దమ్మ. ఏ మాట్లాడు దాచుకునేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, 75 కోట్ల రూపాయలు కార్యకర్తలు డబ్బులు దాచుకునేటువంటి పవన్ కళ్యాణ్, నువ్వు ఒక రూపాయి ఏమో ప్రజల జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిదీ కంప్లైంట్, గవర్నమెంట్ కంప్లైంట్ చూసుకోండి, ఒకసారి అఫిడవిట్ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంప్లైంట్, 2004 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చూసుకోండి, అఫిడవిట్ చూసుకోండి, అఫిడవిట్ చూసుకోండి. మీరు ఎలక్షన్ గారు ఇచ్చిన అఫిడవిట్ చూసుకోండి, భారత సిమెంట్ షేర్ తీసుకోండి, సుజాత గారు, సుజాత గారు లక్ష్మణరావు గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. లక్ష్మణరావు గారు పాయింట్కి రండి. ఒకటి, బాలినేని శ్రీనివాస్ విషయంలో ఈ రోజున జనసేనలోకి ఒకవేళ బాలినేని శ్రీనివాస్ వెళితే జనసేన మరింత బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజున వైసీపీకి ఆటోమేటిక్గా అది ఒక రకంగా దెబ్బ అనుకోవచ్చు కదా, కాదంటారా చెప్పండి లక్ష్మణరావు గారు. నాగరంగ